మంత్రి వర్యులు స్పార్క్ అనే టీజర్ కి టైటిల్ కి చెప్పు స్పార్క్ స్పార్క్ అనే టీజర్ టైటిల్ కి చాలా ఆప్ట్ అంటున్నాను నేను ఎక్కడైనా ఇట్లాంటి ఫంక్షన్స్ జరిగేటప్పుడు అక్కడ ఉంటే స్పార్క్ ఉన్నట్టు అర్థం థ్యాంక్ యూ సార్ సో నా కొంచెం అలవాటు లేని ప్రాంతం అలవాటు లేని భాష అలవాటు లేని వకాబులరీ తెచ్చుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే నేను కొంచెం సినిమాలకు దూరం మొదటి నుంచి సినిమాలు చూడను చూస్తే విమర్శలు చేస్తా అంటే విమర్శనాత్మకంగా చూసే అలవాటు నాకు దేని సరే మొన్న విక్రాంత్ వచ్చాను సడన్గా జస్ట్ టూ డేస్ బ్యాక్ ఐ థింక్ నా మిత్రుడు సినిమా సెంటర్ ద్వారా వచ్చింది సరే నేను చాలామంది విజిటర్స్ చేస్తున్నారు అందరితో మాట్లాడేసి నేను చాలా కూల్గా శ్రీనివాస్కి హాయ్ చెప్పి మామూలుగా ఎవరా బాబు అని అడిగినాను నేను ఎందుకంటే విక్రం పరిచయం లేడు అడిగితే తన కొరికే వచ్చినానన్నాడు రూమ్లో తీసుకొని కూర్చున్నాను ఏంటి అంటే సినిమా టీజర్ రిలీజ్ ఉంది అంటే బహు కష్టం కదా నాకు తెలియలేదు కొంచెం చూడాలి మీరు అన్నాడు సరే నేను చూస్తాను చూసిన తర్వాత డౌట్ వచ్చింది నాకు ఎందుకంటే చాలా మంది బయట కనపడ్డట్టుగా తెర మీద ఉండవు ఇంక్లూడింగ్ మీ అసలు నన్ను కూడా మామూలుగా టీవీలో చూసిన వాళ్ళు బయట చూసిన వాళ్ళు చాలా పెద్దగా ఇది కాదు అని ఊహించుకుంటుంటారంట బయట కనబడితే అనుకుంటారు సో అట్లా నీలాగు ఏంది అన్నాను అంటే నేనే అన్నాడు హీరో తర్వాత మాట్లాడుతూ బాగానే తీసినాడు డైరెక్టర్ ఎవరు అన్నాను డైరెక్టర్ నేనే అన్నాడు ఇంతకు పాపం మరి ఆ కొత్త నిర్మాత ఎవరో ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆయన ఎవరు అడిగినాను ఆయన కూడా నేనే అన్నాడు డెఫినెట్గా విక్రాంత్లో స్పార్క్ ఉంది అందులో డౌట్ లేదు సినిమాలో కూడా స్పార్క్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాడు విక్రాంత్ డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు ఒక పది పదిహేను సంవత్సరాలుగా కొంత ట్రెండ్ మారింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో గతంలో బాగా ఈ ఫైటింగ్ ఓరియంటెడ్ పిక్చర్స్ బాగా ఉండేవి బహుశా నీకు సుమా ఎందుకో టీజర్ మీద పోలేదు కానీ ప్రారంభం ఏమనిపించింది నీకు ప్రారంభం ప్రారంభంలోనే ఏమనిపించింది అది స్పార్క్ టీజర్లో సూపర్ అనిపించింది సార్ నాకు శివ గుర్తు వచ్చింది సో అట్లా అది ప్రారంభం చేసిన విధానం బాగా చాలా అంటే చాలా బాగా ఇప్పటి తరానికి మళ్ళీ ఒక కొత్త ట్రెండు సృష్టిస్తుందని నేను అనుకుంటా ఉన్నా డెఫినెట్గా ఇట్ విల్ బి ఏ ట్రెండ్ సెటర్ డెఫినెట్గా యూత్ కొత్త యూత్కి ఇప్పుడు సో తప్పకుండా ఈ సినిమా విక్రాంతిలో ఉన్న స్పార్క్ని కొత్తగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంకొక స్పార్క్ లాగా కావాలని అవుతుందని విక్రాంత్ అండ్ టీం అసలు మిగతా అందరూ కూడా దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు అందరు కూడా ఈ విజయంలో భాగస్వాములు అవుతారని తప్పకుండా మీ టీం అంతా విజయం సాధించాలని చెప్పి కోరుకుంటూ విక్రాంత్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు మీరు తెలియనటువంటి ప్రాంతం ప్రదేశం అన్నా సరే బోలడం